హాయ్ హలో నమస్కారం, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను చేయబోయే రెసిపీ గుమగుమలాడే చికెన్తో కొబ్బరి పాలు వేసి పలావ్ చేస్తున్నాను. చికెన్ పలావ్, కొబ్బరి పలావ్ అంటారు కదా, అది ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా 3 కేజీ చికెన్ తీసుకొని ఫ్రెష్గా కడిగేసుకుందాం ఉప్పుతో. దాంతో మంచి క్లీన్ అయిపోతుంది. దాంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, స్మెల్ రాకుండా ఉండడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్తో కొంచెం వేసుకోవాలి. తర్వాత ఉప్పు రుచికి తగ్గట్టు, కారం రుచికి తగ్గట్టు కారం వేసుకున్న తర్వాత కొంచెము కలర్ కోసము పసుపు చిటికెడు వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కకి పట్టే విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత ముక్కకు బాగా పట్టించేసి పక్కన పెట్టేద్దాం. దాని తర్వాత మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకుందాం. దీంట్లో కొంచెం నిమ్మకాయ 2 నిమ్మకాయలు పిండుతున్నాను. 3 కేజీలు చికెన్కి 2 నిమ్మకాయలు పిండుతున్నాను. గింజలు లేకుండా పిండుకోండి. ముక్క గట్టి పడుతుందండి, నిమ్మకాయ వేయడం వల్ల ముక్క గట్టి పడుతుంది, మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో మనకు కావాల్సిన పదార్థాలు అన్నీ మనం పక్కన కట్ చేసి పెట్టుకుందాము. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, టమాటో అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఈలోపు. తర్వాత ఒక మూకుడు తీసుకొని ఒక పెద్ద గిన్నె, అడుగంటకుండా మందంగా ఉండే ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనకి సరిపడా నూనె వేసుకుందాం. దాంతోపాటుగా 1-2 స్పూన్లు నేను నెయ్యి వేస్తున్నాను. కొంచెం నూనెతో కాకుండా నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఇష్టం అది. వేసుకున్న తర్వాత దాల్చిన చెక్క, మిరియాలు, లవంగం, పట్ట ఆకు, పుదీన్ బిర్యానీ ఆకు అన్నీ వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. దాని తర్వాత ఉల్లిగడ్డ వేసేసి కొద్దిసేపు ఉంచుదాం. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిగడ్డ వేయించుకుందాం. దాని తర్వాత కొంచెం సాజీరా వేసాను, సాజీరా కొంచెం వేసి కలుపుకుందాం. ఇలా మగ్గేంత వరకు, కొంచెం మెత్తగా మగ్గేంత వరకు ఉంచుకుందాం. మూత పెట్టేసి పక్కన పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే చూసారా, కొంచెం లైట్గా వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు రుచికి తగ్గట్టు చిన్న పచ్చిమిరపకాయలు వేసుకున్నాను నేనైతే. దాని తర్వాత దాంట్లోనే ఉప్పు వేసాను, ఆ క్లిప్ కూడా కొంచెం మిస్ అయింది. మీ రుచికి తగ్గట్టు కొంచెం ఉప్పు వేసుకోండి. దాని తర్వాత టమాటా వేసాను, సన్నగా తరిగిన పొడుగ్గా. ఒక టమాటాలో 4 ముక్కలు అయ్యే విధంగా కట్ చేసుకున్నాను. దాని తర్వాత కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర అలానే రుచికి తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్టు నేనైతే అర చేతి మందం ఎంత వేసాను. మీరు చూసుకుంటూ 3 కేజీల చికెన్ పలావ్ కాబట్టి నేను కొంచెం ఎక్కువే వేసాను. ఇలా సన్న మంట మీద కొంచెం మగ్గనిద్దాం. దాని తర్వాత కొంచెం 1 స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ వేసాను. స్పైసీ ఎక్కువ కానుకున్నాను, కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదా గరం మసాలా తగ్గించి కారం కొంచెం వేసుకోవచ్చు. దాని తర్వాత మనం ఇందాక గార్నిష్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అంతా మనం ఇలా వేసేద్దాం. ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పక్కన పెట్టుకున్న చికెన్ అంతా వేసేద్దాం. కలుపుకొని 1-2 నిమిషాలు కలుపుకొని మూత పెట్టేద్దాం. కొంచెం వాటర్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము. చూసారా ఈ విధంగా రావాలి. మూత పెట్టేసి చూసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ పైకి వచ్చేస్తుందండి. మొత్తం ఉడికేసిన తర్వాత మనం వాటర్ పోసేసుకుందాం. ఎందుకంటే రైస్ వేస్తాం కాబట్టి వాటర్ తగ్గట్టు వేసేసుకుందాం. 1 గ్లాసే నేను కొబ్బరి పాలు పోసాను. 1 గ్లాస్ కొబ్బరి పాలు కమ్మగా మంచి స్మెల్తో చాలా బాగుంది, కమ్మగా వస్తుంది. చిక్కటి పాలు, కొబ్బరి పాలు, అది నేను క్లిప్ చూపించలేదు మీకు కొబ్బరి పాలు చేయడము. ఈ విధంగా కొబ్బరి పాలతో చికెన్ మంచిగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత దీంట్లో మనం
రైస్ చేసుకోవడమే. ఈలోపు మనం కల్లుప్పు రుచికి తగ్గట్టు, ఇందాక నేను వేసాను, ఇంకా రుచికి తగ్గట్టు వేసుకొని రెండు ఒక 5 నిమిషాలు అలా ఉడకనిద్దాం. చూసారా ఇలా ఆవిరితో ఉడికిపోయింది, చాలా చక్కటి స్మెల్ అండి, సూపర్ కొబ్బరి పలావ్. దీంట్లోనే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేద్దాం. 2 కేజీల బియ్యం వేసేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక 1/4 గంట తర్వాత చూద్దాం. చూసారా దగ్గరికి వచ్చేసింది రైస్ అయితే, మంచి ఉడికిపోయింది. వావ్ సూపర్ కొబ్బరి పాలతో చికెన్ పలావ్ రెడీ అయిపోయింది. చూసారా ఆంధ్ర స్పెషల్ చికెన్ పలావ్, కొబ్బరి పాలతో చేసిన చికెన్ పలావ్ సాంబార్ విత్ ఆంధ్రమాత గోంగూర చట్నీతో సర్వ్ చేస్తాం.